వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతుండటంతో స్థానిక కోతుల చెరువు వద్ద ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన యాగం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పోయాయని, ప్రతి సంవత్సరం భారీ వర్షాలతో చెరువులు కుంటల నుండి రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమారాణి రాజాగౌడ్, సొసైటీ చైర్మన్ మనోహర్ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు యజ్ఞ యాగాదులు చేసి మరి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, రైతులందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు అందరు చూసిండ్రు. మరి అప్పటి వరకు ఒక చెర్ర నీళ్ళు లేకుండే అప్పుడు యజ్ఞం చేసిన తర్వాత 4 రోజులలోనే అన్ని చెర్రు కూడా అలువులు వారి ప్రాజెక్టులు నిండి సస్యశ్యామలం మరి తెలంగాణ రాష్ట్రం అయింది. దాని తర్వాత కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 100% కాలం అవుతుంది, బాగా రైతులు కూడా పంటలు పండిస్తుంటారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నాయి. చాలా సంతోషం. ఆయన కాలుముహూర్తం ముఖ్యమంత్రి గారు మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయి 9.5 సంవత్సరాలలో కూడా ఒక్కసారి కూడా కరువు లేకుండా బ్రహ్మాండంగా మరి మొదలు ఇన్ని రోజులు కాలం అవడం చాలా సంతోషంగా ఉన్నది. భగవంతుడిని ఆయన దీవించాలి, మంచిగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. మరి భగవంతుని దయ వల్ల కూడా ఇంకేదన్నా నిండని చెరువు కూడా నిండాలి, ప్రాజెక్టులు కూడా నిండాలి, రైతులందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.